ఏలూరు జిల్లా పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1969-1975 సంవత్సరాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాలలలో ఇంటర్ 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పూర్వ విద్యార్థి ఆంధ్ర మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ దాత టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 8,000 రూపాయల చెక్కులను అందజేశారు. పోలవరం ప్రభుత్వోన్నత పాఠశాలలో గత ఏడాది 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున చెక్కులు అందజేశారు. 1975 సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థుల తరపున ఫ్రీజర్ బాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సోమరవుతు వెంకటేశ్వరరావు, కొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, ప్రక్కి రవి, చిలక రాంబాబు, కోటంరాజు రామచంద్రరావు, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు. ₹12,000 చెక్కును ఇతరులుగా మొదటి స్థానం సంపాదించాడు కాబట్టి ఇస్తున్నారు. అందులో అలాగే మన స్కూల్ ఇదే కాంపౌండ్ దొరుకుతున్న సింగన్న దొరకడానికి ఒక ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశారు మన పోలవరం కాన్స్టిట్యూన్సీ. ఆయన కూడా ఇదే స్కూల్ విద్య సెకండ్ మార్క్ తెచ్చుకోవడం జరిగింది. మీరు ఆయన క్యాట్కి ప్రోత్సాహకంగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఇందులో కావాల్సింది ఏంటంటే మీరందరూ కూడా బాగా చదివి కాంపిటేటివ్ తెలుసుకొని చెప్పాలంటే మన కాలేజీకి ఈరోజు పండుగ. మన 62లో 1962లో వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కన్స్ట్రక్షన్